హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో గ్రామ వార్డు వాంటీకి సంబంధించి యాప్ వర్షన్ ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది ఈ వర్షన్లో కొత్తగా ఇంతకుముందు ముందు ఎవరికైతే న్యూ రైస్ కార్డ్ వచ్చి వైఎస్ఆర్ భీమాలో నేమ్స్ రాలేదో అదేవిధంగా కొంతమంది నేమ్స్ అనేవి ఈ సర్వేలు అయితే మిస్ అయ్యాయి అలాంటి వారి కోసం ఈ కొత్తగా రైస్ కార్డ్ ఆప్షన్తో అయితే సర్వే అయితే కంప్లీట్ చేయొచ్చు దీనికి సంబంధించి కొత్త ఆప్షన్ అయితే అప్డేట్ చేశారు ఈ యాప్కి సంబంధించిన యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడికి వెళ్ళి మీరు యాప్ అనేది అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ ఓపెన్ చేసి సెవెలరీ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మనకి వైఎస్ఆర్ బీమా అనే సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది దీని కానీ క్లిక్ చేసినట్లయితే మొత్తం మీ క్లస్టర్ సంబంధించి ఎన్నైతే నేమ్స్ ఉన్నాయన్నీ డిస్ప్లే అయితే అవుతాయి దీంట్లో కొత్తగా వచ్చిన ఆప్షన్ మీకు టాప్లోనే ఉంటుంది యాడెడ్ రైస్ కార్డ్ అని ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డ్ వచ్చిందో అలాంటి వారి కానీ ఇంతకుముందు నేమ్స్ రా అని ఎవరైతే ఉన్నారో రైస్ కార్డు ఉండి కూడా అలాంటి వారి కానీ మనం ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన సర్వే అనేది పూర్తయితే అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ వాళ్ళ రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ కుటుంబాన్ని ఎవరైతే అంటే మీరు బీమా ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క నేము వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు అదేవిధంగా వాళ్ళకి ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ని అయితే ఉంది అని క్లిక్ చేసి ఆ అకౌంట్ నెంబరు అదేవిధంగా ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ రీఎంటర్ చేసి వాళ్ళ బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ ఏదైతే ఉందో ఐఎఫ్సి కోడ్ అని ఎంటర్ చేసినట్లయితే ఆ బ్యాంక్ పేరు అదేవిధంగా బ్రాంచ్ పేరు అనేది మనకి డిస్ప్లే అయితే అవుతాయి నెక్స్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కూడా మనం ఇక్కడ క్లారిటీగా అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నామినీ పేరు ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబాలు ఎవరికైతే నామినీ ఉంచాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అనేది మనం అక్కడ ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇంతకుముందు డైరెక్ట్గా మనకి ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇక్కడ నేమ్స్ అనేవి లేవు కాబట్టి మనమే అక్కడ నేమ్ అనేది వాళ్ళ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా టైప్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి రిలేషన్షిప్ ఏమవుతారో ఆ రిలేషన్షిప్ని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నెంబర్ అయితే ఉందని క్లిక్ చేసి వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి మరొకసారి రీఎంటర్ అన్న దగ్గర వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఐఎఫ్సీ కోడ్ దగ్గర వాళ్ళ బ్యాంక్ యొక్క ఐఎఫ్సీ కోడ్ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ బ్యాంక్ సంబంధించిన బ్రాంచ్ నేము బ్రాంచ్ మనకి డిస్ప్లే అయితే అవుతాయి ఇలా డిస్ప్లే అయిన తర్వాత మనం లాస్ట్లో సబ్మిట్ ఆప్షన్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ అయితే అవుతాయి సేమ్ ఇంతకుముందు మనం సర్వేలు ఏ విధంగా కంప్లీట్ చేసి సబ్మిట్ చేసామో సేమ్ అదేవిధంగా సబ్మిట్ అయితే చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్తదారిన విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్